హాయ్ గైస్, నా పేరు అఖిల్. మీరు చూస్తున్నారు అఖిల్ వ్లాగ్స్ తెలుగు. గైస్ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియో దేనికి సంబంధించిందంటే కప్ ప్రింటింగ్, కప్ ఆర్ మగ్ ఏదైనా అనొచ్చు, కప్ ప్రింటింగ్ ఎలా జరుగుతుంది స్టెప్ బై స్టెప్ ఫుల్ ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను ఈ వీడియోలో. దీనికి మెయిన్గా నేనైతే డిజైన్ క్రియేట్ చేయడానికి ఫోటోషాప్ వాడాను. జనరల్గా ఫోటోషాప్ వాడతారు ఎక్కువ, నేను కూడా అదే వాడాను. కప్ మీద ప్రింట్ కూడా మీరు చూస్తే కనపడుతుంది. అఖిల్ వ్లాగ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని నేను పెట్టాను. దాని మీద డిజైన్ అయితే రెడీ అయిపోయింది. ఈ డిజైన్ని ప్రింట్ ఇవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. గైస్ మెయిన్ 3 ఎలిమెంట్స్ ఉంటాయి, డిజైన్, ప్రింట్, దాని తర్వాత కప్ మీదకి ట్రాన్స్ఫర్ చేయటం. ఫస్ట్ అయితే డిజైన్ రెడీ చేస్తాను. ఈ డిజైన్ని కూడా మనం ప్రింట్ సబ్లిమేషన్ పేపర్ మీద ఇస్తాము. మీకు ప్రీవియస్ వీడియోలో నేను చూపించాను సబ్లిమేషన్ పేపర్ అనేది ఉంటుందని. ఈ వీడియోలో మళ్ళీ ఇంకోసారి చూపిస్తానన్నమాట. గైస్ మీకు నేను చేసే వీడియోస్లో ఏదైనా డౌట్స్ ఉంటే కింద నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇస్తాను, దాంతో ఫోన్ నెంబర్ కూడా యాడ్ చేస్తాను. మీరు ఎనీ టైం కాల్ చేయొచ్చు, మీకు ఏ డౌట్ ఉన్నా నన్ను అడగండి, నేనైతే డెఫినెట్గా క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. దాని ద్వారా నేను వీడియో చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది, మీడియం మిస్ అవ్వకుండా ఉంటారు. గైస్ ఇప్పుడు డిజైన్ అయిపోయింది కదా, నెక్స్ట్ ప్రింట్. ప్రింట్ కోసం మీరు చూస్తున్నారు కదా, నేను వాడే సబ్లిమేషన్ పేపర్ ఎస్రైస్ అని. దీంట్లో చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి. ఇది ఎస్రైస్ అనమాట, A4 సైజులో దొరుకుతుంది మనకి. ఇది ప్యాకెట్కి వచ్చేసి 100 షీట్స్ ఉంటాయి. ఒక ప్యాకెట్ ప్రైస్ సుమారుగా 500 ఉంటుంది, ఒక 50 రూపీస్ అటు ఇటుగా 500 ఉంటుంది అనమాట. దీంట్లో నేను ఒక పీస్ని అయితే తీసుకున్నాను. ఒక A4 షీట్కి కప్ ప్రింట్స్ 3 ప్రింట్లు వస్తాయి ఒక A4 షీట్కి. ఆల్రెడీ 2 ప్రింట్స్ వచ్చేసాయి, నా దగ్గర పీస్ ఉంది కదా, అది తీసుకున్నాను. దీని మీద మీరు సరిగ్గా అబ్జర్వ్ చేసినట్లయితే సబ్లిమేషన్ పేపర్ మీద బ్రాండ్ కూడా ఉంటుంది వెనకాల, మీరు చూడొచ్చు. పేపర్ క్వాలిటీ కూడా బాగుంటుంది. మీరు అదిగోండి వెనకాల చూస్తే ఎస్రైస్ అని ఉంది కదా, అది బ్రాండ్ అనమాట. బ్రాండ్ లోగో వాళ్ళు వాటర్ మార్క్ అయితే వేసుకున్నారు. నెక్స్ట్ ప్రింట్ ప్రింటర్లో లోడ్ చేశాను. నేనైతే L130 వాడతాను, ఆ విషయం చాలామంది తెలుసు ప్రీవియస్ వీడియోస్లో. అంటే ప్రింట్ ఇచ్చేటప్పుడు కూడా అక్కడ చూడొచ్చు మీరు సెట్టింగ్స్ ఏమేమి వాడుతున్నాను మొత్తం క్లియర్గా పెట్టాను. అయితే అందరూ ఇవే వాడాలని రూల్ ఏం లేదు, కానీ ఎవరి ఇష్టం వాళ్ళదే. నేనైతే ఈ సెట్టింగ్స్ వాడతాను ప్రింట్ కోసం. చూసారు కదా ప్రింట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఈ సబ్లిమేషన్ ప్రింటర్స్ గురించి ఇంకో విషయం నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మీరు డెఫినెట్గా రోజుకి ఒకసారైనా ప్రింటర్ ఆన్ చేసి సింగిల్ ప్రింట్ అయినా ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు పిగ్మెంట్ బేస్డ్ ప్రింటర్స్ ఉంటాయి, ఇప్పుడు మామూలు ప్రింటర్స్ ఉంటాయి కదా, ఎప్సన్ కానీ హెచ్పి కానీ. నార్మల్ కలర్ జిరాక్స్ ప్రింటర్స్ ఏంటంటే మీరు ఒకటే 2 రోజులు ఆన్ చేయకపోయినా పెద్ద ప్రాబ్లమే ఉండదు. కాకపోతే ఈ సబ్లిమేషన్కి వచ్చేసరికి మీరు ప్రింటర్ ఆన్ చేయకపోయినా ప్రింట్ ఇవ్వకపోయినా లోపల ఇంక్లు ఏవైతే మనం సబ్లిమేషన్ ఇంక్స్ వాడతాం కదా, ఆ ఇంక్లు గడ్డగట్టుకుపోతాయి అన్నమాట. గడ్డగట్టుకుపోయి హెడ్ బ్లాక్ అవ్వడం, హెడ్లు పోవడం, ప్రింటర్ మార్చాల్సి రావడం, ఇలా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఇలా జరగకుండా ఉండాలంటే మీరు ప్రతిరోజు ప్రింటర్ ఆన్ చేసి సింగిల్ ప్రింట్ అయినా ఇవ్వండి. డెఫినెట్గా మీరు చూడొచ్చు అఖిల్ బ్లాక్స్ తెలుగు ప్రింట్ అవుతూ ఉంది. గైస్ ప్రింట్ అయితే రెడీ అయిపోయింది. దీని తర్వాత మగ్గుకి అటాచ్ చేయాలి ప్రింట్ని. ప్రింట్ చూసారు కదా క్వాలిటీ కూడా బాగుంది. ప్రింట్కి 4 వైపులా యాక్సెస్ అనేది ఉంటుంది, ఆ యాక్సెస్ అనేది కట్ చేసుకోవాలి మనం.
నాలుగు వైపులా సమానంగా కట్ చేయండి. ఒకసారి ప్రింట్ వచ్చేటప్పుడు ఎడ్జెస్లో డ్యామేజ్ కూడా వస్తుంది, ఇంక్ అది అంటుతుంది, అది లేకుండా చూసుకోవాలి. అది ఉన్నట్లయితే అది కప్ మీదకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ప్రింట్ అనేది నీట్గా ఉండేలా చూసుకోండి 99%. అండ్ దెన్ సైడ్స్ బార్డర్స్ కట్ చేసేయండి. చేసిన తర్వాత సబ్లిమేషన్ టేప్ ఆర్ థర్మల్ టేప్ అంటారు దాన్ని. నార్మల్ టేప్స్ ఏవైతే మనకి మార్కెట్లో దొరుకుతాయో అవి అయితే వాడొద్దు, నేనైతే ఎంకరేజ్ చేయను. దీనికి థర్మల్ టేప్స్ ఉంటాయి. ఒక టేప్ అప్రాక్సిమేట్లీ 90-100 రూపీస్ ఉంటుంది, ఒక టేప్ థర్మల్ టేప్ అనేది ఒక రోలు. అయితే మనం ఆ ప్రింట్ని మగ్గుకి అటాచ్ చేయాలి. మీరు వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ అలా అన్నమాట. ప్రింట్ని మగ్గుకి అటాచ్ చేసిన తర్వాత థర్మల్ టేప్తో వాటిని అంటించాలి. అంటించేటప్పుడు ఎయిర్ వస్తూ ఉంటుంది. మనం లూజ్గా అంటించినట్లయితే అక్కడ ఎయిర్ ఇచ్చి అక్కడ ప్రింట్ సరిగ్గా పడదు, డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రింట్ అంటించిన తర్వాత ఎక్కడ ఎయిర్ రాలేదనేది మీరు కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా గైస్, ఆ ప్రింట్ని నేను కప్కి అంటించేసిన తర్వాత అలా ఉంటుందన్నమాట చూడడానికి. మీకు డౌట్ రావచ్చు, ప్రింట్ కూడా మీరు నేను ఇందాక ప్రింట్ చూపించినప్పుడు రివర్స్లో ఉందన్నమాట ప్రింట్ మన పేపర్ మీద. ఈ ప్రింట్ ఎప్పుడైతే మన కప్ మీదకి వెళ్తుందో అది నార్మల్ అవుతుంది, కాబట్టి ప్రింట్ అయితే రివర్స్లోనే ఉంటుంది. ప్రింట్ కూడా అంటించిన తర్వాత గైస్ ఇక్కడ మనం మెషిన్స్ కూడా చూస్తే 3D వ్యాక్యూమ్ ప్రెస్ ఒకటి ఉంటుంది, కప్పు హీట్ ప్రెస్ ఒకటి ఉంటుంది. అయితే నేను ఆ హీట్ ప్రెస్లో కాకుండా ఇది 3D మెషిన్లో చేస్తున్నాను అనమాట ఈ కప్పు దాని. కాబట్టి ఇక్కడ గ్రీన్ది ఉంది చూసారా, క్లాంప్ అటాచ్ చేసాము. ఈ 3D మెషిన్లో అయితే అట్ ఏ టైం 10-20 మగ్స్ కూడా చేసుకోవచ్చు, మన ప్రాబ్లమే ఉండదు. అదే మగ్ చేసే సపరేట్ మెషిన్లో అయితే ఒక మగ్ చేసి దాని తర్వాత ఇంకో మగ్ చేయాల్సి ఉంటుంది. గైస్ దీంట్లో టెంపరేచర్ టైం విషయానికి వస్తే 200 డిగ్రీ సెంటిగ్రేడ్లో హీటింగ్ అనేది ఉంటుంది. ఇది కూడా టైం 9 మినిట్స్ మనం హీట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ టెంపరేచర్ అనేది అప్రాక్సిమేట్లీ ఉంటుంది తప్ప యాక్యురేట్గా అయితే ఉండదు. కొంతమంది ఏం చేస్తారంటే తక్కువ టైంలో ఎక్కువ టెంపరేచర్ ఇస్తారు, కొంతమంది ఎక్కువ టైం ఇచ్చి తక్కువ టెంపరేచర్ ఇస్తారు, ఇలా టైప్స్ అయితే ఉంటాయి. నేనైతే జనరల్గా అందరూ వాడేదే వాడుతున్నాను. ఆ టెంపరేచర్ టైం కూడా చెప్పాను కదా 200 డిగ్రీ సెంటిగ్రేడ్స్ ఫర్ 9 మినిట్స్. ఇదిగోండి ఇది 3D వ్యాక్యూమ్ ప్రెస్, హీట్ అయింది మెషిన్. మెషిన్ హీట్ అయిన తర్వాత మనం మన కప్ని దాంట్లో పెట్టేసి ఏదైతే టైం సెట్ చేసామో 9 మినిట్స్, ఆ 9 మినిట్స్ ఉంచితే అప్పుడు ఇమేజ్ అనేది మన సబ్లిమేషన్ పేపర్ నుంచి మగ్గుకి ట్రాన్స్ఫర్ అవుతుంది. గైస్ చూసారు కదా టైం అయింది, మెషిన్ అయితే ఆఫ్ చేస్తాను. మనం ఈ మెషిన్ ఆపరేట్ చేసేటప్పుడు గ్లౌస్ అయితే వేసుకోవాలి, వాళ్ళు ఇచ్చిన గ్లౌస్, లేకపోతే చేతులు కాలుతాయి, చాలా టెంపరేచర్ ఉంటుంది కాబట్టి. చూడండి ఆ క్లాంప్ జాగ్రత్తగా రిమూవ్ చేసి దాని తర్వాత ఆ థర్మల్ టేప్ని మనం పీకినట్లయితే ప్రింట్ వచ్చేస్తుంది. చూసారు కదా గైస్ ప్రింట్ ఎంత బాగుందో. అది గైస్ మన కప్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రెడీ అయిన కప్పు హాట్గా ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్, ఈ కప్ని వాటర్లో మామూలు రూమ్ టెంపరేచర్ ఉన్న వాటర్లో డిప్ చేస్తాము. ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ తీసుకొని కప్ను పెడితే ఏమవుతుందంటే టెంపరేచర్ అనేది త్వరగా తగ్గి చల్లబడుతుంది కప్పు. మామూలుగా అలా పెట్టినా చల్లబడుతుంది కానీ టైం ఎక్కువ తీసుకుంటుంది. అలా కాకుండా తొందరగా మనకు కూల్ అవ్వాలి కాబట్టి బకెట్లో పెడతాము. బకెట్లో అలా 30 సెకండ్స్ ఉంచి తీసేస్తే కూల్ అయిపోతుంది. చూసారు కదా గైస్ ఫైనల్ ప్రోడక్ట్ ఇది. ఇది కప్ ప్రింటింగ్ గురించి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్, బాయ్.